ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు టిడిపి నేత కళా వెంకట్రావు దీనిపై ప్రజలే జగన్ కి బుద్ధి చెప్పాలన్నారు ప్రత్యేక హోదా తీసుకువస్తానని కేంద్రం మెడలు చెప్పిన జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు అసలు ప్రత్యేక హోదా జాడలేదన్నారు దీనిపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ప్రత్యేక హోదాపై జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించారు దీనికి ఆయనకి బుద్ధి చెప్పాల్సినటువంటి టైం ఆసన్నం అయింది ప్రత్యేక హోదా తీసుకువచ్చి కేంద్రం మెడలు వంచడానికైనా సిద్ధపడి తెస్తానని చెప్పిన పెద్ద మనిషి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ప్రత్యేక హోదా అనేటటువంటి జాడ ఎక్కడా కనిపించటం లేదు పార్లమెంట్లో అనేకమైన డిబేట్స్ జరిగాయి రాజ్యసభలో జరిగాయి లోక్సభలో జరిగాయి ఏ డిబేట్స్లో కూడా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాని అదేవిధంగా పరిశ్రమల్ని తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని ఒంగోలు లాంటి పట్టణాన్ని హైదరాబాద్ చేసేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు హైదరాబాద్ అయిందో హైదరాబాద్ ఒంగోలు అయిందో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు ఈ మాటలు చెప్పడం వలన